అడిషనల్ స్పీకర్ రాలేదా? కానీ సమస్య ఉన్నటువంటి ప్రాంత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రిజర్వ్ ఫోర్స్లు ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ సిబ్బంది మహబూబ్నగర్ జిల్లాలో ఈ సాధారణ ఎన్నిక 2018కి సంబంధించిన ఫైనల్ దశలో మనమందరం ఉన్నాము. ఈరోజు 5 గంటలకు క్యాంపెయిన్ అన్నది మనకు క్లోజ్ అయింది మన రాష్ట్రంలో. దానికి భాగంగా మన జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గంలో కూడా 5 గంటలతో పాటు ఈ క్యాంపెయినింగ్ అన్నది క్లోజ్ అయినాయి. అంటే దీని తర్వాత వెహికల్స్ కానీ లేకపోతే లౌడ్ స్పీకర్స్ కానీ ర్యాలీసు మీటింగ్స్ ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం లేదు. క్యాండిడేట్స్ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసుకోవచ్చు, బట్ అక్కడ కూడా ఎక్కువ గ్యాదరింగ్ లేకుండా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రకారం మనకు కావాల్సిన ఈవీఎంస్ కానీ పోలింగ్ సిబ్బందులు కానీ ఎలక్టోరల్ రోల్స్ కానీ పోలింగ్ కేంద్రం ఏర్పాట్లు కానీ అక్కడ కనీస సదుపాయాలు కానీ అన్నీ కూడా పూర్తి అయినాయి. మొదటిసారిగా మన జిల్లాలో 5 నియోజకవర్గంలో కూడా 1312 కేంద్రంలో కూడా డిజిటల్ సర్వేలెన్స్ అనేది ఈసారి ఏర్పాటు చేశాము. అంటే 100% ఆ కెమెరా అక్కడ కెమెరా పెట్టేసి 100% రికార్డింగ్ జరుగుతాయి. దాంట్లో దాదాపు 200కు పైన పోలింగ్ స్టేషన్ని లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా చూడడము. మిగతా పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా 6 గంటల నుంచి 6 గంటల దాకా 12 గంటలు రికార్డింగ్ చేయడం కూడా జరుగుతాయి. సో ఆ పోలింగ్ కేంద్రంలో ఏమైనా జరిగితే అవన్నీ కూడా మనకు రికార్డింగ్ రూపంలో మన దగ్గర ఉండిపోతాయి. మొదటిసారి ట్రై చేస్తున్నాము, దీనివల్ల పోలింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతాయి అన్నది కూడా మేము ఆశిస్తున్నాము. అలాగే ఇప్పుడు రేపు సాయంత్రం పోలింగ్ పార్టీ అందరం కూడా పోలింగ్ కేంద్రంకు చేరుకుంటారు. ఎల్లుండి 6 గంటలకు మాక్ పోల్తో పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు యాక్చువల్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఆ పోలింగ్ వెళ్తాయి. 5 గంటల లోపల ఎవరెవరు పోలింగ్ స్టేషన్ చేరుకున్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తాము. 500 దాటిన తర్వాత ఎవరైనా పోలింగ్ కేంద్రంకి వస్తే వాళ్ళకు ఓటు వేయడానికి అవకాశం ఉండదు. అలాగే 100 మీటర్స్ 200 మీటర్స్ పెరిమీటర్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతాయి. 100 మీటర్స్ లోపల ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే అలో చేయడం జరుగుతాయి. మన పోలింగ్ సిబ్బంది కోసం కనీస ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెక్టార్ మ్యాజిస్ట్రేట్స్ 151 మంది ఉన్నారు. ఈ 151 మంది కూడా మనది ఉన్న 1312 కేంద్రంలో నిఘా పెట్టుకుని అక్కడ ఏమేమి సమస్యలు ఉంటే పోలింగ్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా రిటర్నింగ్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కు చెప్పడం జరుగుతాయి. ఈసారి వికలాంగులకు స్పెషల్ యాక్సెసిబుల్ ఎలక్షన్స్ అన్న ఒక వినాదంతో వాళ్ళని మనం స్పెషల్గా ఓటు వేయడానికి తీసుకురాబోతున్నాము. ప్రతి ఒక్క వికలాంగులు ఎవరెవరు ఉన్నారు మన ఓటర్ లిస్ట్ అన్నది ఆల్రెడీ బిఎల్ఓ వారిగా పోలింగ్ స్టేషన్ వారిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీల్ చైరు మరియు ఒక వాలంటీర్ పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో మనం ఏఎంఎఫ్ ఫెసిలిటీకు భాగంగా ర్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రిజైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్స్కు సైన్ లాంగ్వేజ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన బ్యాలెట్ పేపరు మరియు మన బ్యాలెట్ యూనిట్లో బ్రెయిల్ లిపి మీద కూడా మనం బ్యాలెట్ పేపర్ తయారు చేసి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా వికలాంగులు ఎవరున్నారో వాళ్ళని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం తీసుకురావడానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వికలాంగుల ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళని ఓటు వేయడానికి ఆహ్వానం చేయడం జరిగింది. ఇంతేకాకుండా స్వీప్ యాక్టివిటీ కింద మన జిల్లా పోలింగ్ శాతం పోయినసారి 70% కూడా తక్కువ ఉండేది, 69.5% దగ్గర ఉండేది. ఈసారి దాన్ని పెద్ద ఎత్తున 85 నుంచి 90% వరకు పెంచాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ప్రతి వాడాలో కూడా ప్రతి వార్డులో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము కూడా మన జిల్లా ప్రజలందరం కూడా ఈ 7వ తారీఖు వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. మన మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్కి భాగంగా చాలా టీమ్స్ని పెట్టేసి మనం చాలా గట్టిగా లాస్ట్ 2 మంత్స్ నుంచి మన జిల్లాలో మోడల్ కోడ్ వైలేషన్ని ఆపుతున్నాము. ఇప్పటిదాకా 85,52,000 నగదు మనకు దొరికినాయి. దాంట్లో చాలా వరకు మేము ఇన్కమ్ ట్యాక్స్కి రెఫర్ చేశాము, కొన్ని ఇంకా మనం ఎంక్వైరీలో ఉన్నాయి. ఇల్లిసిట్ లిక్కర్ అన్నది మనకు 21,166 లీటర్లు మనకు సీజ్ చేయడం జరిగింది.
ఇవి కాకుండా పోలీస్ వాళ్ళు కూడా నిఘా పెట్టుకొని దే ఆర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ రైడ్స్ అండ్ అదర్ థింగ్స్. మనకు సీ విజిల్ ద్వారా మనం ఈసారి కొత్తగా సీ విజిల్ అని ఒక అప్లికేషన్ని ఎన్నికల సంఘం వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అంటే సిటిజన్సే వాళ్ళు మొబైల్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా మోడల్ కోడ్ వైలేషన్ జరిగితే ఫోటో రూపంగా కానీ వీడియో రూపంగా కానీ పంపిస్తే 100 నిమిషాల లోపల దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అని సీ విజిల్ యాప్ పెట్టడం జరిగింది. ఆ సీవిల్ యాప్ ద్వారా మనకు 157 కంప్లైంట్స్ మనకు రావడం జరిగింది. దాంట్లో 150 కంప్లైంట్స్ వరకు మనం దాన్ని డిస్పోజ్ చేయడం కూడా జరిగింది. సువిధ అని ఒక కొత్త విధానం తీసుకొచ్చారు, సింగిల్ విండో క్లియరెన్స్ ఫర్ పొలిటికల్ పార్టీస్ అని. దాని ద్వారా మనకు వచ్చిన అప్లికేషన్స్ 851 అప్లికేషన్స్ వస్తే దాంట్లో 786 అప్లికేషన్స్ మనం ఆమోదనం చేయడం జరిగింది. అంటే ప్రతి మీటింగు, ప్రతి వెహికలు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఏ పర్మిషన్ తీసుకుంటే కూడా ఆ సువిధ ద్వారానే తీసుకోవడం జరిగింది. అలాగే మన కాల్ సెంటర్ ద్వారా కూడా మనకు 5221 కాల్స్ ఈ 2 నెలల పాటలో మనకు వచ్చినాయి. ప్రతి కాల్ని కూడా రికార్డ్ చేస్తూ దానికి ఏం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇవి కాకుండా మన సోషల్ మీడియాలో, ట్విట్టర్ పేజ్లో కానీ, ఫేస్బుక్ పేజ్లో కానీ, లేకపోతే కలెక్టర్ మెయిల్లో కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ మెయిల్లో కానీ డైరెక్ట్గా వచ్చిన కంప్లైంట్స్, ప్రతి కంప్లైంట్ మీద కూడా 24 గంటల్లో యాక్షన్ తీసుకొని దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ ఎన్నికల ప్రశాంతంగా జరగడానికి పోలీసు వాళ్ళు కూడా చాలా యాక్షన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు మా ఎస్పీ గారు మీకు చెప్తారు. నాతోటి మా అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత ఎన్నికలు చాలా ప్రశాంతంగా చేసుకోవడానికి మాకు సహాయం చేయడానికి బయట నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్స్కి సంబంధించినటువంటి డెప్యూటీ కమాండర్స్ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు కలెక్టర్ గారు అన్నట్టు సెక్యూరిటీ పరంగా మహబూబ్నగర్ జిల్లా పోలీస్ తరఫున చాలా డీటెయిల్గా ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. దాదాపు 2 నెలల నుంచి ఎన్ఫోర్స్మెంట్ పరంగా ప్రతి ఒక్క అంశాల మీదే ఒక క్లోజ్ అబ్జర్వేషన్ ఇస్తూ క్షేత్ర స్థాయిలో పనిచేసినటువంటి మా పోలీస్ ఆఫీసర్స్, ముఖ్యంగా విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, కలెక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి దాదాపు 68 టీమ్స్తో పాటు ఎంసీసీ వయలేషన్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం కానీ, జాయింట్ రేడ్స్ కండక్ట్ చేయడం కానీ, ఇటువంటి ప్రతి ఒక్క సెక్యూరిటీ పరమైనటువంటి యాక్టివిటీ చాలా చక్కగా చేసుకొని వచ్చారు. సో అసలు డేట్ మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పరంగా చూస్తే 2 విధంగా చేయడం జరిగింది. ఒకటి, లీగల్లీ మనము చేయాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు జాయింట్ రైడ్స్ కండక్ట్ చేశాము. దాదాపు ఇప్పటి వరకు మనము లిక్కర్ పరంగా చూస్తే 2000 లీటర్స్ వరకు కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ వచ్చేసి 10 లాక్స్ ప్లస్. ఈ యొక్క ప్రాంతంలో మనకు గుట్కా అనేది కూడా ఒక మీన్స్ ఆఫ్ ఇండ్యూస్మెంట్గా వాడడానికి అవకాశం ఉంది కాబట్టి దాని మీద కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్తో పాటు చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది, దాడులు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దాదాపు 789 కేజీస్ గుట్కా సీజ్ చేయడం జరిగింది. దానికి టోటల్ 7 లాక్ వర్త్ ఉంది. క్యాష్ పరంగా 78 లాక్స్ అసోన్ డేట్ సీజ్ చేయడం జరిగింది. ఎంసీసీ వయలేషన్ కేసెస్ మాత్రం మనకు 62 ఉన్నాయి. ఇలక్షన్ పరంగా చిన్న చిన్న గొడవలు కానీ అక్కడ దాడులు జరిగినటువంటి కేసులు 12 కేసులు కట్టడం జరిగినాయి. మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో, గతంలో నేర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, పాత ఎలక్ట్రల్ ఆఫెన్సెస్లో ఉన్నటువంటి వ్యక్తులు, రౌడీ షీటర్స్ ప్లస్ ట్రబుల్ మౌంగర్స్, కొన్ని ప్రాంతంలో మనకు కమ్యూనిటీ సెన్సిటివ్ పాకెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క అంశం మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ 5 కేటగిరీలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ కింద బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీదే కూడా స్పెషల్ నిఘా అనేది కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు ఒకటే రోజు మిగిలింది. ఇన్ని రోజులు కూడా జిల్లా ప్రజలందరూ కూడా పోలీస్కి చాలా చక్కటి సహకారం ఇచ్చారు. ఈ ఒక 48 అవర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక సందర్భంగా ప్రజలందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున నా కోరిక ఏంటంటే, దయచేసి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితులు వైలెన్స్లు ఏర్పాటు చేయకూడదు. మీరు యూ కెనాట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ వైలెన్స్, ఎనీ సార్ట్ ఆఫ్ వైలెన్స్. ఊళ్ళలో చిన్న చిన్న గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మా తరఫున మేము డిప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ చేశాము. గొడవలు జరిగినప్పుడు తప్పకుండా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి దానికి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు మీరు సహకారం ఇవ్వాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఒక వాతావరణం మనం అందరూ కూడా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ఒక 48 అవర్స్ని మనం చాలా ప్రశాంతంగా మనము జరుపుకోవాలి. జిల్లా పోలీస్ తరఫున ఫోర్స్ డిప్లాయ్మెంట్ అనేది కూడా చాలా డీటెయిల్గా చేయడం జరిగింది.
ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, వాళ్ళు ఇచ్చిన స్కేల్ మేరకు మేము మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్, ప్రతి ఒక్క పోలింగ్ బూత్కి తగినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి అదనపు కలెక్టర్ గారి తరఫున ఈ నాన్ సిఏపిఎఫ్ మెషర్స్ ఏమైతే ఉన్నాయో, సీసీటీవీ కెమెరాస్ పెట్టడం కానీ, మైక్రో అబ్జర్వర్స్ పెట్టడం కానీ, వెబ్కాస్టింగ్ ప్లస్ దానితో పాటు అదనపు టీమ్స్ మా తరఫున క్యూఆర్టీ టీమ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఒక డీటెయిల్స్ చూస్తే, నాతోటి ఇద్దరు అడిషనల్ ఎస్పీస్ ఉంటారు, 7 డిఎస్పీలు ఉంటారు, 20 సిఐలు, 40 ఏఎస్ఐలు, టోటల్ ర్యాంక్స్ అంతా కూడా కలిపేసి 2196 మెంబర్స్ డిప్లాయ్మెంట్లో ఉంటారు. దీనితో పాటు బయట నుంచి మనకు 5 కంపెనీస్ వచ్చినాయి, 5 సెంట్రల్ పారామిలిటరీ కంపెనీస్ వచ్చినాయి. ఒకటి స్పెషల్ రిజర్వ్, చీఫ్ ఆఫీస్ రిజర్వ్ నుంచి ఒకటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కర్ణాటక నుంచి ఒకటి స్పెషల్ ఆర్మ్డ్ బెటాలియన్ వచ్చింది. కర్ణాటక నుంచి 550 హోంగార్డ్స్ కూడా వచ్చారు. సో ఇవి అంతా కూడా కలిపి మనకు దాదాపు 3500 మెంబర్స్ ఆస్ ఆన్ డేట్ మనకు డ్యూటీలో ఉంటున్నారు. సో డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్క ఏర్పాటు కూడా చేయడం జరిగింది, సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క 2 సెక్యూరిటీ యాక్టివిటీస్ మాత్రమే కాకుండా జనాలతో కలిసి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకొని పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలనే ఉద్దేశంతో పాటు కళాబృందంతో పాటు కార్యక్రమాలు పెట్టించడం, కమ్యూనిటీ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం, కోడన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ద్వారా కమ్యూనిటీతో ఇంటరాక్ట్ కావడం, పోలింగ్ లొకేషన్స్లో బూత్ లెవెల్ ప్లానింగ్ చేయడం, సెక్యూరిటీ ప్లానింగ్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనము చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ దాకా తీసుకొచ్చాము. సో ఈ నెక్స్ట్ 48 అవర్స్ అనేది డిపార్ట్మెంట్కి మీరు తగిన సహకారం ఇవ్వాలి అని కోరుచు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.